హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ మోటో వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మనం సంగీ టెంపుల్ పోతున్నాం. ముంగాడ పోతున్నాడే పిల్లగాడు, పిల్లగాడి బర్త్డే. సో సంగీకి కొడుతున్నాం. నాకైతే ప్లాన్లు అయితే ఏం తెలియదు, వాడిని వెనుక పోవడమే. చాలా ఇంకెంతకు లేట్ చేయకుండా హైవే ఎక్కేద్దాం. ఇదేంద్రా దరిద్రం, హారన్ వస్తలేదు, ఒక్కసేపు అయినా కానీ ఏమో మళ్ళీ వస్తుంది. ట్రిప్ జీరో చేద్దాం. ట్రిప్ టూవే కదా, జీరో అయిపోయింది. కరెక్ట్ ట్రాఫిక్ టైంకి బయటకు వెళ్ళినాం. సంగీ అంటే ఊరికొసే పోయేసరికి ఫస్సాక్ ఫ్యూల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోదాం. అరే ఏం చేస్తున్నావు పోయ్య, కుడుతుల్లా ఇంకేమైనా చేస్తుంది. ఎంతసేపు చెప్తున్నారు, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. ప్రజెంట్ అయితే ప్లాన్ వచ్చేసి సంగీకి 50-45 అట్లుంటుంది. ఇక్కడ నుంచి కరెక్ట్ ట్రాఫిక్ టైంలో బయలుదేరినాం కాబట్టి బీభత్సంగా ఉంటుంది. ఇంకా పడుతుంది ఒక గంటన్నర. 109.66 ఉంది, దాంట్లో 58 ఉంటుంది, దాంట్లో 66 ఉంది. 58 ఏమో కొట్టించిన మొన్న, నిన్న కొట్టించిన దగ్గర హెచ్పి బంకుల డెన్సిటీ 746 ఉంది. ఈ డెన్సిటీ గురించి చాలామంది తెలియదు కానీ 720 నుంచి 750 మధ్యలో ఉండాలి డెన్సిటీ. పెట్రోల్ కదా అట్లుంటుంది, ఒక్కతేనే రెండింటికి కొడుతుండా, అదే మ్యాటరు. ఈ డెన్సిటీ అనేది 745.1 ఒకటి ఉంది, 746 ఉంది. ఛార్జింగే 2 గంటలు వస్తుంది, 12,000 ఉంటుంది. చాలా 410.3.74 వచ్చింది. అయ్యో 3 పుల్లలే వచ్చింది, చాలా తక్కువ. 3 పుల్లలు వచ్చింది, ట్రిప్ జీరో చేసినాం కదా తెలుస్తుంది. అంటే 2 పుల్లలే వచ్చినట్టు 3 మిల్లీటర్స్కి. ఆ ఒక్క పుల్ల కూడా ఎంతసేపు అట్లాడుతుందో తెలియదు, ట్రాఫిక్లో తక్కువ వస్తుంది. సో చాలా ఇంకెందుకు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అంసంగీ టెంపుల్కి. ఫైనల్గా ఇప్పుడే మనం సికింద్రాబాద్ దాటేసి ఉప్పల్ రోడ్కి వచ్చినాం. మేము వెళ్ళేది ఇప్పుడు ఉప్పల్, ఎల్బీ నగర్, పెద్దంబర్పేట్, సంగీ టెంపుల్. సో ట్రాఫిక్ ఎర్లీ మార్నింగ్ అంటే 9 అవుతుంది, 9 కాబట్టి 9:15 అవుతుంది, 9:30 అవుతుంది. సో ట్రాఫిక్ బీభత్సంగానే ఉన్నది, మెల్లగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వచ్చేది మెట్టుగూడ, మెట్టుగూడ తర్వాత తార్నాక. సో మై సిగ్నల్ అయితే సాగు కొడుతున్నాయి. నెక్స్ట్ ఉప్పలు కూడా దాటిందంటే కొంచెం ట్రాఫిక్ ఉండదు, ఫ్రీ వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇప్పుడే ఉప్పల్ క్రాస్ అయినాం. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉన్నది. నెక్స్ట్ నాగోల్, ఎల్బీ నగర్ దాటిందంటే కొంచెం హైవే వస్తుంది. సో ఫైనల్గా అయితే ఇప్పుడు ఎల్బీ నగర్కి వచ్చినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని రూమ్ దగ్గర నుంచి 27 కిలోమీటర్స్. అమ్మ ఎల్బీ నగర్ 27 వచ్చింది, అంటే 25 అనుకోండి, ఇంకొక 20 కిలోమీటర్స్. సో ఫైనల్గా అయితే ఎల్బీ నగర్కి వచ్చినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే ఇంకా 20 ఉండదు అనుకుంటున్నా మ్యాక్స్. యాక్చువల్గా నేను ఇప్పుడే సంగీ టెంపుల్ అప్పుడు పుట్లో పాతకాలంలో పోయినా, ఇంతవరకు పోలేదు మళ్ళీ. సో అందుకే సంగీ అంటే కోడగుట్ట పోయినా లాస్ట్ టైం మన బ్యాక్ ప్యాకింగ్ అండ్ రైడింగ్ స్క్వాడ్ తోటి పోయినా. సో ఫైనల్గా ఇప్పుడే హైదరాబాద్ క్రాస్ చేసి పెద్దంబర్పేట దగ్గరకు వచ్చేసినాం. సో ఇంకా ఇప్పటికైతే 36 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంత దూరం ఉన్నది రస్సామి. అదే గ్రూప్ రైడ్ పోతే ఏ నెలకు 6 అంశే కొట్టుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. న్యాయదేవతకు కన్నులు తెరిచేను దేవతను నేనేరా, వస్తారా
ఫైనల్గా అయితే ఓఆర్ఆర్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని వెళ్తే మనకి సంఘి టెంపుల్ అండ్ కోహెడ గుట్ట, కోహెడ టెంపుల్ అన్ని రైట్ సైడే. ఆ రైట్ సైడ్లో ఉన్నది మొత్తం మనకి రామోజీ ఫిలిం సిటీ. అబ్దుల్లాపూర్ మెట్కి వచ్చినాము, ఈ 43 కిలోమీటర్స్ వచ్చినాం. ఫైనల్గా వాళ్ళు మన జర్నీ అయితే హైవే నుంచి విలేజ్లలోకి వచ్చింది. లొకేషన్లు అయితే బాగున్నాయి, షూటింగ్లు తీసుకోవడానికి మంచిగా పనిచేస్తాయి ఫోటోషూట్లు. లాస్ట్ టైం నేను ఈ హైవే మీద కోడ గుట్టకు వచ్చిన, సో గ్రీనరీ అయితే బాగుంది. అంటే ఇప్పుడు మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి కదా. రోడ్ అయితే బాగుంది, గుట్ట కూడా బాగుంది. నేను ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినా ఏమో, అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు కానీ ఫైనల్గా అయితే మనం మన డెస్టినేషన్ రీచ్ అయినాం. కాకపోతే లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నది. ఎటు సైడ్ చూసినా కొండలే. నాకు కోహెడ ఎక్కడో అర్థం కావాలి, కోహెడలో ఇంకా లెఫ్ట్ అనుకుంటా. ఓకే, గ్రీనరీ తోట అయితే బాగుంది, కాకపోతే కోతలు ఎక్కున్నాయి. కొండలు మధ్యలో కొండ మీద టెంపుల్ బాగుంది లొకేషన్. నేను 2018 17లో వచ్చిన, ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది, రిటర్న్ టు హోమ్ చేయలో. ఇంకా ఎంత వీకెండ్ కాదు కాబట్టి, మండే కాబట్టి చాలా తొందరగా అయిపోయింది దర్శనం. సో ఇంకా వెళ్ళిపోదాం రూమ్కి. ఈ వీడియోకి అయితే అంతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, టు సబ్స్క్రైబ్ టు అజయ్ మోటో వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.